వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విమ్స్ లోపాలపై కలెక్టర్ నేతృత్వంలో త్వరలో విచారణ కమిటీ, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. జిల్లాను వణికిస్తున్న కరోనా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. కరోనా దెబ్బకు అటకెక్కిన చదువులు, అయోమయంలో విద్యార్థులు. ఐసోలేషన్ కేంద్రాలుగా సిపిఎం కార్యాలయాలు, నేతల వెల్లడి. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదండు. ఇక డీటెయిల్స్ చూస్తే విమ్స్ ఆసుపత్రిలో సమాచార లోపం ఉన్నమాట వాస్తవమేనని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంగీకరించారు. ఇక్కడ సిబ్బంది రోగులను పట్టించుకోవడం లేదంటూ కరోనా బాధితులకు సెల్ఫోన్లో తీసి పంపిన ఫోటోలు, వీడియోలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి విమ్స్ ఆసుపత్రిని హుటాహుటిన సందర్శించి అక్కడ వాస్తవిక పరిస్థితులను తెలుసుకున్నారు. కాపాడండి కాపాడండి అంటూ అరచి గగ్గోలు పెట్టిన విమ్స్ వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఓ కరోనా బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడని మరో బాధితుడు పెట్టిన వీడియోలు, ఫోటోలు ప్రసార మాధ్యమాల్లో కలకలం సృష్టించాయి. దీనిపై స్పందించిన మంత్రి ముత్తంశెట్టి, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, డిఎంహెచ్ఓ తిరుపతిరావు ఇతర అధికారులతో కలిసి హుటాహుటిన విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది నుంచి అక్కడి సదుపాయాలు, లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆసుపత్రి సందర్శనకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బాధితులు ముత్తంశెట్టిని అడ్డుకుని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి విమ్స్లో వసతుల లోపాలపై నిలదీశారు. దీనిపై ముత్తంశెట్టి మీడియా ఎదుట స్పందించారు. విమ్స్లో సమాచారం లోపం ఉన్నమాట వాస్తవమేనని, దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు బాధితుల ఫోన్ నంబర్లు మాత్రమే ఇస్తున్నందున పొరపాటున వారిలో ఎవరైనా చనిపోతే ఆ సమాచారం వారి కుటుంబ సభ్యులకు చేరడం లేదని, అందువల్ల ఇకపై అది పునరావృతం కాకుండా కరోనా బాధితునితో పాటు వెంట వచ్చేవారి నెంబర్లను ఆసుపత్రి సిబ్బంది ఇకపై నోట్ చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని, త్వరలో దీన్ని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమాచార లోపం లేకుండా ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఐసోలేషన్ అనేది ఇప్పుడు దాకా అడ్మిట్ అయ్యి 5 నెలల్లో చనిపోయిన వాళ్ళు 150 మంది అయితే వేడల్లో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి గుండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళ బంధువులే మాకు సమాచారం అందట్లేదు అని వాళ్ళు కొంటారు. ఇప్పుడు డాక్టర్స్ తోటి అధికారులతో రివ్యూ చేస్తే వీళ్ళిచ్చే కంప్లైంట్ ఏంటంటే మీకు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని వీళ్ళ కంప్లైంట్. ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే 7 బాడీలు ఉన్నాయి మార్చి. 4 ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మాది సార్ అని చెప్పారు. అందుకని ఇప్పటి నుంచి ఏం చెప్పామంటే డైరెక్ట్ వరప్రసాద్ గారు ఎవ్రీడే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. కోవిడ్ 19 విమ్స్ హెల్త్ బులెటిన్ ఎవ్రీడే 5 o'clock రిలీజ్ చేసి జేసీ గారు పంపిస్తే, జేసీ గారు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ గారు, వారు డిపిఆర్ పంపిస్తే డిపిఆర్ ప్రసాద్ గారు. జిల్లాలో కరోనా రెచ్చిపోతుంది. స్వైర విహారం చేస్తూ జనాలకు కంపరం పుట్టిస్తుంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసులు, మరణాల నమోదులో తన రికార్డులు తనే బద్దలు కొడుతుంది. జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1227 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 13559కి చేరింది. చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 98కి పెరిగింది. జిల్లాలో కరోనా కోరలు చేస్తూ కరాళ నృత్యం చేస్తోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది.
ఒకే రోజు రికార్డు స్థాయిలో 1227 కేసులు నమోదు చేసి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13559కి చేర్చింది. చికిత్స పొందుతూ కేజీహెచ్లో ఇద్దరు, ఎన్ఆర్ఐలో ఒకరు, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 98కి చేరింది. 8930 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 4531 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు, అధికారులు హడలిపోతున్నారు. కొత్త కేసుల్లో దేవరాపల్లిలో 10, అచ్యుతాపురంలో 10 కేసులు చెప్పున నమోదయ్యాయి. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమి కొట్టగలం. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా ప్రభావం చదువులపై పడింది. పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. కరోనా దెబ్బకు చదువులు అటకెక్కాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమైపోయారు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతవరకు కరోనా తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. పైగా వైరస్ మరింత విజృంభిస్తోంది. 4.5 నెలల నుంచి విద్యా సంస్థలు మూతపడే ఉన్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను బడులకు పంపడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. టీవీలో సీరియళ్లు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు చూడడం, పెద్ద పిల్లలైతే మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడడం, బుద్ధిమంతులైన విద్యార్థులు కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాపై కరోనా విరుచుకుపడుతోంది. అసలు తనకు కనికరమే లేదన్నట్లుగా కఠువుగా వ్యవహరిస్తోంది. జెట్ స్పీడ్తో విస్తరిస్తూ వేలాది మందిని వైరస్ బారిన పడేస్తుంది. స్టార్ హోటళ్లు, క్రీడా మైదానాలు, రైల్వే కోచ్లు, ఇలా ఎన్నో ఐసోలేషన్ వార్డులుగా రూపాంతరం చెందుతున్నాయి. అయినా పెరుగుతున్న రోగులకు అవేమీ చాలడం లేదు. దీంతో సిపిఎం పార్టీ తన కార్యాలయాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు ముందుకొచ్చింది. కరోనా, ఈ మూడక్షరాల వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. అలాగే మన దేశం, రాష్ట్రం, విశాఖ జిల్లాలోనూ జెట్ స్పీడుతో విస్తరిస్తూ రోగుల మరణాల సంఖ్యను పెంచుకుపోతోంది. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోగుల పెరుగుదలకు అనుగుణంగా వైద్య సదుపాయాలను సమకూర్చడం యంత్రాంగానికి తలకు మించిన భారమవుతోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను కరోనా చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ హోటళ్లు, క్రీడా మైదానాలు, రైల్వే కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తున్నా అవేవీ చాలడం లేదు. ఐసోలేషన్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక దయనీయ పరిస్థితుల మధ్య రోగులు నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ అవసరాన్ని బట్టి తమ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి కరోనా ప్రారంభంలోనే, అంటే మార్చిలోనే ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. ప్రస్తుతం రోగులకు చికిత్సనందిస్తున్న కరోనా వైద్య కేంద్రాలు చాలకపోవడంతో ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్పై దృష్టి సారించింది. అయితే ఐసీఎంఆర్ సూచించిన సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడంతో సిపిఎం పార్టీ తమ కార్యాలయాల్లోనే కొన్ని బెడ్లను ఏర్పాటు చేసి వైరస్ లక్షణాలతో స్వల్పంగా బాధపడుతున్న వారికి ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. తొలుత తమ పార్టీ, అనుబంధ సంస్థల కార్యకర్తలు, సభ్యులు ఈ లక్షణాలతో బాధపడితే వారికి ఆశ్రయం కల్పించి ఇంకా బెడ్లు మిగిలి ఉంటే మిగిలిన వారికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాంటి వారికి తమ కార్యకర్తలతోనే స్వచ్ఛందంగా సేవలు అందించాలని కూడా యోచిస్తోంది. అందులో భాగంగా జగదాంబ సిపిఎం కార్యాలయంలో 10 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో ఖచ్చితంగా లోపాలు అనేటు ఉంది. అందుకనే బెడ్లు చాలా ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మరి ఎందుకు చేరడం లేదు, ఆ బెడ్ల మీద ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ సౌకర్యం చూసేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. విమ్స్ లాంటి క్రిటికల్ కేర్ దీంట్లో ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాం, హల్చల్ అవుతున్నాయి. అక్కడ బెడ్ మీద పడిపోయి కింద పడిపోతే ఎవరు వచ్చిన వాళ్ళు పలకరించిన వాళ్ళు లేరు. అయితే సిఐటీ మా తరఫున, మా వంతు కర్తవ్యంగా మా ఆఫీసులన్నింటిని కూడా రెడ్ క్రాస్ వారు మేము మెయింటైన్ చేస్తామని కోరారు. అలాగే రెడ్ క్రాస్ వారికి మా జగదంబ ఆఫీస్ పైన ఫ్లోర్లో 10 బెడ్లు అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే డాక్టర్సు, నర్సింగు, అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంటు, ఆక్సిజన్తో సహా ఏర్పాట్లు అనేటువంటిది చేయడం అనేటువంటిది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. అలాగే మా సిఐటీ తరఫున మాత్రం అన్ని ప్రాంతాలు, మా ఆఫీసులన్నింటినీ కూడా, మిగిలిన ఆఫీసులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఈ రకమైనటువంటి అకామిడేషన్ మిగిలిన చోట్ల కూడా మాకు పట్టణంలో 10 చోట్ల ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఉపయోగించుకోండి, మా వాలంటీర్లను ఉపయోగించుకోండి. ఏదన్నా కానీ వ్యాధిని
కంట్రోల్ చేసేదానికి ప్రభుత్వం ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని నివారించేటువంటి పద్ధతులను చేపట్టాలని కోరుతున్నాను. ప్రాంతీయ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలుగుదండు అధ్యక్షుడు చిన్నయ్య సూరి కొనియాడారు. తెలుగు భాషని కాపాడాలంటూ తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో అనే కార్యక్రమాన్ని మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు తెలుగు భాషని చులకన చేయడం వలన తీవ్ర నష్టాన్ని చవిచూశాయని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా తెలుగు భాషని కాపాడాలని సూచించారు. తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కారణం ఏంటి అంటే, మాతృభాషలకు మంచి రోజులు వచ్చాయని మనకు కేంద్ర ప్రభుత్వము ఒక సూచన చేసింది. దేశంలో ఉన్న అన్ని పాఠశాలలు మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఒక చారిత్రకమైనటువంటి మలుపు. అందుకని ఈ కార్యక్రమం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్లుగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా నిన్న విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు, మనకేం మొహమాటాలు లేవు, పేర్లు దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మేము ఆంగ్ల మాధ్యమ అమలుకే కట్టుబడి ఉంటాము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు, ప్రకటన చేస్తారు మహానుభావుడు. కాస్తన్నా సిగ్గు ఉండాలి. ఈరోజు భాషాభిమానులు ఆంగ్లం వద్దని చెప్పట్లేదు, కేవలము తెలుగు భాషను ప్రాథమిక విద్య వరకు అమలుపరచండి అయ్యా, మీ కాళ్ళకు దండాలు పెడదామని చెప్తున్నాం. అంతేగాని ఆంగ్లం వద్దని చెప్పట్లేదు, మేమేమి ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు, ఆంగ్లం కావాలి. కాస్త అయినా సిగ్గు లేకుండా అంటే, ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనం చూస్తున్నాం, కేవలము మాట్లాడే భాషగా మాత్రమే తెలుగు మిగిలిపోతే కొంతకాలానికి ఏమవుతుంది, కొన్ని గిరిజన భాషలు ఉన్నాయి, కొన్ని వందల గిరిజన భాషలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకని, కేవలం మాట్లాడే భాషలుగా ఉండబట్టే ఆ విధంగా జరిగింది. అంటే తెలుగు కూడా భవిష్యత్తులో అదే గతి పట్టించడానికి ఈ ప్రభుత్వము కంకణం కట్టుకుందన్నమాట. గత ప్రభుత్వము తెలుగు తల్లి కాళ్ళు చేతులు కట్టేసి మూలన పెట్టడానికి, మూలన కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఏకంగా ఈ ప్రభుత్వం కాళ్ళు చేతులు నరికేసి రోడ్డు మీద పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ ఆటలు సాగవు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికగా ఒక మాట, మీరు మీ నిర్ణయాలు మార్చుకొని పాలన మీద దృష్టి పెడతారో లేకపోతే పనికిమాలిన పనులకు వెళ్తారో మాకు సంబంధం లేదు. ఆంగ్ల మాధ్యమాన్ని మీరు ప్రవేశపెట్టండి కాదనం, కాకపోతే ప్రాథమిక విద్య మాత్రం తెలుగు మాధ్యమంలోనే మాతృభాషలో జరగాలి, ఇందులో ఎటువంటి రాజీ లేదు. మీరు ఆ ప్రకటన చేయనట్లయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇదే తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆగస్టు 15 నుండి సత్యాగ్రహం చేపడతాం, ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, మా తెలుగు భాషను మేము కాపాడుకుంటాం. ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు వినూత్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర చెప్పారు. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు న్యాయమూర్తులు, పూర్వపు విద్యార్థులు పాల్గొనబోతున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో వినూత్న వేడుకకు వేదిక కాబోతోంది. 1926లో అవతరించిన ఏయులో అనేక విభాగాలు ఉన్నాయి. అయితే 1945 ఆగస్టు 4వ తేదీన న్యాయ విభాగం కూడా ఏర్పాటు చేశారు. ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల. ఈ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ఉన్నత హోదాల్లో ఉన్నారు. వారంతా ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే గూగుల్ మీట్ ప్లాటినం జూబ్లీ వేడుకలలో పాల్గొనబోతున్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర చెప్పారు. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, న్యాయమూర్తులు రజని, దేవానంద్, కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ గుప్తేశ్వర్, ఖతార్ దేశ న్యాయ సలహాదారు పిఎస్ రావు, పూర్వపు విద్యార్థులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్లాటినం జూబ్లీ మీటు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కళాశాలలోనే చదివి దేశంలోనే రెండో అత్యున్నత స్థానం పొందిన శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు రేపు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ కళాశాలలో చదివి ఎంతోమంది హైకోర్టు న్యాయమూర్తులు గాను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గాను కూడా పనిచేశారు. జస్టిస్ రజని గారు, జస్టిస్ దేవానంద్ గారు కూడా వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పి శ్రీనివాసరావు గారు, అలాగే ఎస్ రామారావు గారు కూడా ఈ రేపు సమావేశంలో పాల్గొంటున్నారు. దీంతోటప్పటి ఈ కళాశాలలో చదువుకుని ఎన్నో న్యాయ కళాశాలలకి ఉపకులపతులుగా పనిచేస్తున్న ఎంతోమంది కూడా రేపు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఈ కళాశాల ఎంతోమంది విద్యార్థులను తయారు చేసింది. మొదట హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరరావు గారు ఈ కళాశాలకు చెందిన వారే. అలాగే జస్టిస్ కె రామస్వామి, దేశంలోనే మొదటి దళిత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన కూడా ఈ కళాశాల విద్యార్థే. అలాగే ఈ కళాశాల యొక్క గొప్పతనం ఏంటంటే 2018లో జాతీయ స్థాయిలో న్యాయ విశ్వవిద్యాలయాలతోటి సమానంగా పోటీ పడి 10వ ర్యాంకు సంపాదించడం, అలాగే 2019లో 15వ ర్యాంకు సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. జాతీయంగాను అంతర్జాతీయంగాను కూడా మా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా వీ హ్యావ్ ప్రౌడ్ అలూమ్ని. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ గాను, తర్వాత ఐక్యరాజ్య సమితిలో వైపో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అండ్ ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోనూ కూడా పూర్వ విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి జస్టిస్ చలమేశ్వర్ గారు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా మన మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మా స్టూడెంట్స్ అని. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో టీచర్గా ఉండటం అదృష్టంగా భావిస్తూ మేము ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో మా విద్యార్థుల్ని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నామండి. షిప్యార్డు క్రేన్ ప్రమాదంలో మరణించిన 11 మంది మృతులు, ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. జగదాంబ కూడలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలలో భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పూర్తి వైఫల్యం చెందుతున్నాయన్నారు. విశాఖ జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కుమార్ జ్యోతేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఇటువంటి 79 సంవత్సరాల హిందుస్థాన్ చరిత్రలో ఇప్పుడు కూడా ఇంత తీవ్ర ప్రమాదం జరగలేదు. దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇందులో ప్రధానంగా ఇటువంటి ప్రమాదం జరగడానికి చైర్మన్ పని ఒత్తిడి వల్ల, మెయింటెనెన్స్ మీద చేసినటువంటి ఒత్తిడి వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. దీనికి కేంద్ర హోంశాఖ, దీని డిఫెన్స్, దీని మీద డిపార్ట్మెంటల్ విచారణ మాత్రమే చేసింది, ఆదేశించింది. డిపార్ట్మెంటల్ విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి విచారణ జరపాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. రెండు, నిన్న ఇక్కడ రాష్ట్ర మంత్రి దీని మీద నష్టపరిహారం మీద చర్చలు అనేటువంటి జరిపారు. ఎల్ఈ పాలిమర్స్లో 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడు ఈరోజు దీనికి 50 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏమిటని అడుగుతున్నాం. ఎల్ఈ పాలిమర్స్ తర్వాత వరుసగా జరిగినటువంటి ప్రమాదాలన్నింటిలో కూడా 50 లక్షలు అని వారు నిర్ణయించారు. మరి ఎల్జీ పాలిమర్స్ లాగానే ఇది కూడా షిప్యార్డ్లో జరిగినటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి ఒక భారీ పరిశ్రమ. ఎల్జీ పాలిమర్స్ కంటే 100ల రెట్లు దాని సామర్థ్యం ఉన్నటువంటిది. 1 భారీ షిప్ బిల్డింగ్ పరిశ్రమ. అంత భారీ పరిశ్రమలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో దాన్ని తేలిగ్గా తీసుకోవడం అనేటువంటి సరైనది కాదు. లేదు, మేము రాష్ట్రం అంతా కూడా ప్రమాదం జరిగితే 1 కోటి రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చాలా గొప్పగా 7, 8 పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మంచిదే, మేము కూడా అభినందించాం. కానీ అదే దాన్ని మీరు తర్వాత ఎందుకు డైల్యూట్ చేశారు? ప్రభుత్వం ఎందుకు దాన్ని ఇప్పుడు 50 లక్షలకు తగ్గించింది? ఎందుకు మిగిలిన వాళ్ళకి ఆ రకంగా అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. కోవిడ్ రోగులకు, క్వారంటైన్లో ఉన్నవారికి తక్షణమే కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఏఐవైఎఫ్ అధ్యక్షుడు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోవిడ్ రోగుల మౌలిక వసతుల అమల్లో నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్టాప్ కోడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా విశాఖలో ఏ ఆసుపత్రిలోనూ సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక చనిపోవడం, పేషెంట్లకి బెడ్లు లేక ఇబ్బందులు పడడం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నామన్నారు. రోగులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం దారుణమన్నారు. చప్పట్లతోనే దీపాలతోనే కరోనాను జయించొచ్చని చెప్పి సడలింపుల పేరుతో చేతులు ఎత్తేసి మీరు చస్తే చవ్వండి మాకు ఎందుకని చెప్పేసి ఇవాళ ప్రజలను గాలికి వదిలేశారు. మరోవైపు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారాసిట్మాల్ బీచింగ్ వాడితే కరోనా జయించగలము అని చెప్పి నేటి 6 నెలలు గడిచిన రోజు రోజుకి ఈ కరోనా తీవ్రత ఎక్కువైపోతూ ఉంది. రోజుకి వారం రోజులుగా ఈ రాష్ట్రంలో 10,000కు పైగా కరోనా వైరస్లు తీవ్ర ఆందోళనకి ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయటికి రావాలంటే ప్రజల బెంబేలు ఎత్తిపోయి ఒక పక్కల ఆకలితో ఒక పక్క కరోనా భయంతో ఇంట్లోనే చనిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ నగరంలో విశాఖ జిల్లాకు COVID-19 సంజీవని బస్సులు ఏర్పాటు చేశారు. కనీసం ఎక్కడ ఉన్నాయి, ఎలా వైద్యం అందించాలో ప్రజలకి తెలియని పరిస్థితి దాపరిస్తూ ఉంది. విఆర్ఏ విఆర్ఓ ప్రమోషన్లలో సీనియారిటీకి తిలోదకాలు ఇచ్చి రెవెన్యూ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం దళిత విముక్తి నిరసన తెలిపాయి. జీవో నెంబర్ 13 ప్రకారం అర్హులైన దళిత మహిళలందరికీ ప్రమోషన్ అవకాశం కల్పించాలని కోరుతూ చిన్నముసిడివాడ అంబేద్కర్ నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, దళిత విముక్తి కన్వీనర్ SV రమణలు మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీని పక్కన పెట్టి APPSC మార్కులను పరిగణలోనికి తీసుకుని ప్రమోషన్లు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. జీవో నెంబర్ 13ను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ప్రమోషన్ల కౌన్సిలింగ్ను నిలిపివేసి అర్హత ఉన్న అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించి దళిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. అందరూ కూడా చాలా దీనికి అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అవకాశాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రమోషన్స్లో జీవో నెంబర్ 13 ప్రకారం మేము సీనియారిటీ ప్రాతిపదిక తీసుకుంటానని చెప్పి చెప్పారు. మేము ఇక్కడ ప్రజా సంఘాలుగా వాళ్ళకి ఈ విధంగా అవకాశాలు కోల్పోతున్నారు దళిత మహిళలు అనే విషయం మీద మేము మాట్లాడటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు DRO గారు మేము పారదర్శకత పాటిస్తాము, అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదిక మీద ప్రమోషన్స్ ఉంటాయి, జీవో నెంబర్ 13ని మేము ప్రాతిపదికగా తీసుకుంటున్నామని చెప్పారు. కానీ దాని తర్వాత అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈరోజు 1,100 మంది లిస్టు పెట్టేసి ఆ లిస్టులో సీనియారిటీ ప్రాతిపదిక మీద కాకుండా ఈరోజు APPSC అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన దాంట్లో ఆ పోటీ పరీక్షల్లో ఉన్న మార్కులను బట్టి మేము తీసుకుంటామని చెప్పేసి ఈరోజు వేరే విషయం మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ఏదైనా కానీ పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. ఎవరికైనా వాళ్ళకి ఏదైనా సంబంధించిన దాంట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పేసి వారం రోజులు టైం ఇచ్చేశారు. అలాంటప్పుడు ఈ మొత్తం కూడా ఎవరైతే అర్హత ఉండి కూడా అవకాశాన్ని కోల్పోతున్నారో ఈ విఆర్ఏలందరూ కూడా తమ అభ్యంతరాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే వాటన్నిటి వివరణ కానీ సమాధానం కానీ లేదా ప్రకటన రూపంలో కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటిది ఏమీ తెలియజేయకుండానే ప్రభుత్వం రేపటి నుంచి కూడా రెవెన్యూ అధికారులు రేపు వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయబోతున్నారు. ఇది ఈరోజు దీనివల్ల ఏమవుతుందంటే అర్హత ఉన్న దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో విఆర్ఏల నుంచి విఆర్ఓ ప్రమోషన్స్లో వాళ్ళు తమ అవకాశాన్ని కోల్పోతారు ప్రమోషన్స్లో. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే రెవెన్యూ అధికారులు దీని మీద పరిశీలన చేసి ఇప్పుడు అర్హత ప్రాతిపదిక ఏదైతే జీవో నెంబర్ 13 ఉందో, మీరు ప్రకటించిన ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రతిశీల మహిళా సంఘం దళిత విముక్తి మేము డిమాండ్ చేస్తున్నాం. 3 రాజధానుల ఏర్పాటుకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం అభినందనీయమని రాష్ట్ర శిష్టీకరణ సంఘం రాష్ట్ర కన్వీనర్ SSK మహంతి తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రామ్నగర్లో తన కార్యాలయంలో శిష్టీకరణ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, మురళి సంగమేశ్వరరావు, మహేశ్వరరావు, గోపి, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు మద్దతు ఇవ్వాలని, ఇస్తూనే ఉన్నామని, నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు మా ప్రాణం ఉన్నంత వరకు
వైఎస్ కుటుంబానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మేము రుణపడి ఉంటాం. ఆ పార్టీకి మేము ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ, మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని వారు తీసుకోవడం, ఈ సరౌండింగ్స్లో వారు ఉండి పరిపాలిస్తాను, విశాఖపట్నాన్ని ఒక రూపురేఖలు మారుస్తానని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం. మలేషియాలా చేస్తాను, ఇంకోలా చేస్తాను, లేదా ఇంకొక ఇతర దేశాల్లో చేస్తానని చెప్పట్లా, పక్కనున్న రాష్ట్రాలకి అతీతంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఒక ఉద్యోగం రీత్యా కానీ, ఒక చదువు రీత్యా కానీ, ఎక్కడికో వెళ్ళి బాధలు పడి తల్లిదండ్రులకు దూరంగా ఉండి యువతల ముసలాళ్ళు ఎక్కడ కూర్చొని, పిల్లలు అక్కడ కూర్చొని ఇబ్బంది పడే కన్నా ఇక్కడ విశాఖపట్నాన్ని కేంద్రంగా తీసుకొని ఈ 5 జిల్లాల రాయలసీమతో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఈస్ట్ వెస్ట్ అన్నీ కూడా కవర్ చేసే విధంగా పరిపాలన సాగిస్తాము అన్న ఆలోచన ఏదైతే ఉందో, అది దానికి పూర్తయ్యే సహాయ సహకారం మనం అందరూ అందించాలి అనేది ముందు నుంచి చెప్తాను. నగరంలో ఏవిఎన్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రేమ సమాజం లెపర్సీ సేవా కేంద్రంలో రక్షాబంధన వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారందరికీ వివేకానంద సంస్థ మహిళా సభ్యులందరూ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి వారి నుంచి ఆశీస్సులు పొందారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న సోదరులందరికీ ప్రతి ఏడాది రాఖీలు కట్టి వారి ఆశీస్సులు పొందుతామని మహిళలు తెలిపారు. ఈ వేడుకల్లో డిఎస్ అగర్వాల్, సూరాడ అప్పారావు, పోలవరపు అప్పలకొండ, వాసుపల్లి ఉమాదేవి, భవానీ, రాణి, రత్న, వెంకటి, సావిత్రి, అత్యుత, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైసీపీ యూత్ లీడర్ విల్లూరి భాస్కరరావు ఆటోల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమం చేయడం అభినందనీయమని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కొనియాడారు. మాజీ వైసీపీ యువజన విభాగం నగరాధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో 3 ఆటోల ద్వారా కరోనాపై అవగాహన కోసం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ద్రోణంరాజు శ్రీనివాస్ జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. వల్లూరు భాస్కర్ గారు ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కరోనా విజృంభిస్తున్న వేళల్లో ఇక్కడ ఉన్నటువంటి కల్లుపాకలు, బెల్లంపేట, ప్రసాద్ గార్డెన్స్, పండా వీధి, అలాగే సిఆర్ జంక్షన్, రామకృష్ణ వీధి, మన ఇంకా ఇతర కర్రలదొడ్డి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా చక్కగా అప్రమత్తంగా ఉండి కరోనాను అధిగమించడానికి కావలసినటువంటి ప్రభుత్వం ఆదేశించినటువంటి, డాక్టర్లు నిర్దేశించినటువంటి సూత్రాలన్నీ పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా వాళ్ళు ఆదేశాలను మనం తూచా పాటించాలని ఈరోజు ఆ ఫౌండేషన్ ట్రస్ట్ వల్లూరు భాస్కర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా మన ప్రభుత్వ ఆదేశాలకు సహకరిస్తూ ఒకరు ఒకరు సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధి, ఇలాంటి కరోనా మహమ్మారి వ్యాధి ఈరోజు ప్రపంచాన్ని విలయతాండవం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మహమ్మారిపై, ఈ వ్యాధిపై తగు అవగాహన కానివ్వండి, తగు సూచనలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పాటించాలని అన్న మన జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికోసం ప్రత్యేక సంజీవిని బస్సులు కానివ్వండి, కరోనా టెస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని, రాష్ట్ర 50 మందికి కూడా కరోనా టెస్టులు అత్యధికంగా టెస్టులు నిర్వహించి అత్యధికంగా రికవరీ కూడా కల్పించి ఎంతో మన అన్న మన రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ఎన్నో ఉన్నత సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ చేపట్టడం జరిగింది. ఆటో క్యాంపింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వార్డులో ఉన్న వాళ్ళకి కరోనాపై అవగాహన కల్పించాలని, ఎవరికి కూడా ఈ దీని మీద ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈరోజు విశాఖపట్నాన్ని, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని, అలాగే హైకోర్టు క్యాపిటల్గా కర్నూలుని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర తరపున తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రముఖ చీఫ్ గెస్ట్ మనకి ఈ వార్డుకి చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీ విఎంఆర్డీఏ చైర్మన్ గారు, మా ద్రోణరాజు శ్రీనివాస్ గారు, సౌత్ సమన్వయకర్త శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆటో క్యాంపింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి.
విమ్స్ లోపాలపై కలెక్టర్ నేతృత్వంలో త్వరలో విచారణ కమిటీ, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. జిల్లాను వణికిస్తున్న కరోనా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. కరోనా దెబ్బకు అటకెక్కిన చదువులు, అయోమయంలో విద్యార్థులు. ఐసోలేషన్ కేంద్రాలుగా సిపిఎం కార్యాలయాలు, నేతల వెల్లడి. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదండు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.